రైట్ నౌ అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వ్యవస్థలలో కూడా ఆఖరికి పోలీస్ వ్యవస్థలో కూడా రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోక్యం ఎలాగుందంటే ఒక కేసు ఫైల్ చేస్తే ఎవరన్నా న్యాయం లేకపోయినా కూడా అది అన్యాయం అనిపించినా కూడా ఒక అక్రమంగా కేసులు బనాయిస్తారు. వాళ్ళకి ఎవరు ఆపోజిట్ గా మాట్లాడితే వాళ్ళ పైన కేసు పెట్టకపోతే ఆ సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే విఆర్లకి పంపిస్తారు. సిఐలను అట్లాగే వేధిస్తున్నారు. డిఎస్పీ స్థాయి వ్యక్తులు, ఎస్పీ స్థాయి వ్యక్తులు, కింది స్థాయి కానిస్టేబుల పైన, పోలీసులు ఎస్ఐల పైన ఒత్తిడి చేసి బలవంతంగా కేసులు పెట్టించి వాళ్ళు ఏ తప్పులు చేయకపోయినా అవతల వాళ్ళు కేసులు పెట్టించి హింసించేటువంటి మార్గం సరైనదే. అదే రకంగా ఎండీఓలకు, ఎంఆర్ఓలకు, లేకపోతే మండల స్థాయి జిల్లా అధికారులకు ఎవరికి కూడా ఏ పవర్స్ లేకుండా జన్మభూమి కమిటీ అనేసి అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కమిటీ అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోనీ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ జాబ్స్ ఇస్తారంటే అలాలే. వాళ్ళ ఉద్యోగస్తుల ప్రమేయం లేకుండా వాళ్ళ సంతకాలతోనే ప్రభుత్వ పథకాలు ఇవ్వటం, ఉద్యోగస్తులు అవమానించడం కాదా? కనీసం ఒక ఎండీఓ లెవెల్లోనో ఎంఆర్ఓ లెవెల్లోనో మండల స్థాయి అధికారులలో వాళ్ళ ప్రమేయం పడితే అక్రమార్గాలు పోకుండా సరైనటువంటి లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది. అలాగా చేయనీయకుండా చేయటం, ఉద్యోగస్తులకు పవర్ లేదు మేమే ఇచ్చుకుంటాము అని చెప్పి పార్టీ కార్యక్రమంలాగా చేస్తున్నారు ఉద్యోగస్తుల ఆఫీసులు అన్నీ కూడా. అలా చేస్తూ లేదు రాజ్యాంగబద్ధంగా పోదాము అని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడితే మీకు ఎందుకు జీతాలు వేసి ఇవ్వటం, మీరు ఏం చేస్తున్నారు, మీరే అన్ని తప్పులు చేస్తున్నారు అని చెప్పి మళ్ళా వాళ్ళపైన విమర్శలు చేయటం, ఈ రకంగా చేయడం సమంజసమా? అదే రకంగా ఈరోజు ఉద్యోగస్తులు అడుగుతున్నారు, మన రాష్ట్రంలో 142,000 ఉద్యోగస్తులు ఖాళీగా ఉన్నాయి, మన తూతు మంత్రంగా 1,000-2,000 ఫిలప్ చేస్తాం, సర్వీస్ కమిషన్లో వేసి చేస్తామని అన్నారు. అది కూడా ఇంతవరకు దాన్ని సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ లేదు. మరి 1,000-2,000 చేసేది కాదు, 142,000 ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగస్తులకు భద్రత కల్పించే విషయంలో రాజ్యాంగబద్ధంగా ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ ప్రకంగా ఉద్యోగస్తులు నడుచుకోవాలి. కానీ వీళ్ళు చెప్పినట్టు బెదిరించి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అనేది ఒత్తిడి చేసి లేకపోతే మీకు ప్రమోషన్లు ఇవ్వమని చేసి ఆ రకంగా ఉద్యోగస్తులను బెదిరించడం సరైనటువంటిది కాదు ప్రజాస్వామ్యంలో. అదే రకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే సుప్రీంకోర్టు ఉన్నటువంటి పిటిషన్ దానిపైన ఫాలో అప్ చేసి ఉద్యోగస్తులందరికీ కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, లేకపోతే రాజధాని స్థాయిలో వాళ్ళు ఎక్కడ కోరుకుంటారో వాళ్ళకి అందరికీ కూడా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హౌస్ సైట్స్ ఇచ్చి, అదే ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయన్నారు, అవి కూడా ఇంతవరకు కానియడంలే, అవి కూడా చేయాలి. అదే రకంగా కాంట్రాక్ట్ పోస్టులు క్రమబద్ధీకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో అనేక పాయింట్లు పెట్టారు, ఆ క్రమబద్ధీకరణ గురించి ఇంతవరకు లేదు. కస్తూర్బా స్కూల్స్లో కానీ, మోడల్ స్కూల్స్లో కానీ, డిఆర్డిఏలో కానీ, లేకపోతే అన్ని అంశాలలో ఎక్కడ కూడా ఎక్కడైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో ఆ ఉద్యోగస్తులు ఎక్కడ కూడా ఫిలప్ చేయడం లే. ఇవన్నీ చేయకుండా వాళ్ళపైన ఎదురుదాడి చేసి వాళ్ళని అవమానించేటువంటి రీతిలో మాట్లాడడం సమంజసం కాదు. అదే రకంగా కార్పొరేషన్స్ ఉన్నాయి, ఏపీఎండిసి కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, అనేక పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్, కార్పొరేషన్స్ అన్నీ ఉన్నాయి. ఆ కార్పొరేషన్స్లో ఇంతవరకు 60 సంవత్సరాలు వాళ్లకు పెంచేటువంటి విధానం మిగిలిన అన్నిటికీ పెంచారు. వాళ్ళ కార్పొరేషన్లో పనిచేసేటువంటి వాళ్లకు 60 సంవత్సరాల సర్వీస్ని పెంచేటువంటి విధానంపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దానిపైన కూడా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఆ కార్పొరేషన్లో దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, ఆ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పైన ఎందుకు విపక్ష చూపిస్తున్నారో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా 60 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలా అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మేము అల్టిమేట్గా చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో రూల్స్కు వాల్యూ ఇవ్వాలి. ఆ రూల్స్కు సభలో మీరు వాల్యూ ఇవ్వరు, ఆ రూల్స్ని డిలీట్ చేస్తారు. రూల్స్ ఉన్నాయంటే ఆ రూల్స్ని డిలీట్ చేస్తాం, మేమే సుప్రీం అంటారు. అదే రకంగా ప్రజాస్వామ్యం ఉద్యోగస్తులు వాళ్ళ పాత్ర పోషించాలి. వాళ్ళ పాత్రను పోషించకుండా అక్రమార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్కరేజ్ చేయండి అని చెప్పి వాళ్ళతో తప్పులు చేయించేటువంటి విధానం, వాళ్ళు కానీ లేదు రూల్స్ ప్రకారం పోతాము అని అంటే వాళ్ళని వేధించడం సరైనది కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా అడుగుతున్నాం.